హాయ్ అండి, వెల్కమ్ టు నాని మూరే ఛానల్. సో లాస్ట్ అయితే ఫస్ట్ పార్ట్ అయితే పెట్టాను కదా, ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం అయితే ఒకసారి చూపించేస్తాను. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. సో ఇది ఫస్ట్ వచ్చి ఫస్ట్ పార్ట్లో చూపించింది, అటు వెళ్ళాము అంటే అక్కడ ఆడుకోవడానికి నేరుగా వెళ్ళిపోవచ్చు వాకింగ్ అలా. ఇక్కడ మనం బండి పార్క్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నారంటే, మనం ఫస్ట్ ఆడ ఎంట్రన్స్లో బోర్డు కనిపించింది కదా ఒకటి ఫస్ట్ వీడియోలో, అక్కడ పెట్టామంటే అవుట్ సైడ్ పెట్టాల్సి వస్తుంది వెహికల్స్ అన్నీ కూడా. ఇక్కడ అయితే మనం లోపల పెట్టుకోవచ్చు. లోపల పెట్టుకొని సెక్యూరిటీ అనేది బాగుంటుంది, అంటే అక్కడ ఎవరు ఉండరు సెక్యూరిటీ మనం చూడటానికి, కానీ సేఫ్ అన్నమాట లోపల పెట్టేసినామంటే ఇట్లా. సో పెద్దగా అయితే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ అని కూడా నోట్ చేసి పెట్టారు. టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడే దారి కూడా ఉంది వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ అండి. గ్రీన్గా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుందన్నమాట. ఇక్కడ నిలబడుకొని ఉన్నారు కదా, అక్కడంతా వచ్చి ఏమంటే క్రికెట్ కోచింగ్. సో ఇది క్రికెట్ కోచింగ్ అన్నమాట, కోచింగ్ ఇస్తారు అక్కడ ఫ్రీ అన్నమాట. అక్కడంతా కూడా క్రికెట్ నేర్పిస్తారు. సో చెప్పాను కదండి, ఇదంతా కూడా వాకింగ్, వాకింగ్ చేసుకోవడానికి. ఇది ఏమంటే గ్రౌండ్ అంతా కూడా లోపల ఉంటుంది. గ్రౌండ్స్ అంటే ఈ సపరేట్ సపరేట్గా నేను చెప్పాను కదా, హాకీకి సపరేట్గా గ్రౌండు, క్రికెట్కి, వాలీబాల్కి, టెన్నిస్కి, ఇలా ప్రతి దానికి సపరేట్ సపరేట్ గ్రౌండ్ ఉంటుంది. దానికి చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది ఉంటుంది, ఒక్కొక్క గ్రౌండ్కి ఒక్కొక్కటి. దీని చుట్టూ ఈ మొత్తం చుట్టూ వచ్చి ఇలా గ్రీన్గా అయితే మ్యాట్ అయితే వేసేసాడు. ఇలా నడుచుకొని వెళ్ళడానికి గ్రీన్గా అయితే మ్యాట్ వేసేసారు. అది ఎంత మెత్తగా, అసలు ఎంత బాగుందో అంటే అంత బాగుంది, అంత మెత్తగా ఉంది. సో చాలా బాగుంది. మా అబ్బాయి అయితే కాసేపు అయితే వీడియో అయితే కాసేపు తీశాడు, ఇంకా తన వల్ల కాదని చెప్పేసి నేనే అయితే మళ్ళీ నేనే తీసుకొని అయితే తీసేశాను. సో అంత బాగుందన్నమాట ఇటు నడుచు. ఇదంతా కూడా వాకింగ్ చేయడానికి. ఇప్పుడు లోపలంతా కూడా ఎంత ప్లేస్ అయితే నేను చూపించానో అంత చుట్టూ మొత్తం అంతా కూడా పార్కు చుట్టూ అయితే ఇట్లా వేసేసారు. చాలా చాలా బాగుంది. పిల్లలంతా కూడా ఆడుకోవడానికి, ఇంకా పెద్దలు అయితే కూర్చొని కాసేపు అయితే బాగా రెస్ట్ తీసుకోవడానికి ఎంత ఫీజ్ఫుల్గా ఉంటుందంటే అంత బాగుంది. ఇంకా మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారు వాకింగ్ చేసుకోవడానికి. సో అందరూ కలిసి వాళ్ళైతే వాకింగ్ చేస్తున్నారు, నేనైతే మన పిచ్చిలో మనం ఉన్నాం అన్నమాట. అట్లని కాదు, అందరికీ ఇది తెలియాలి కదా, సో ఎంత బాగుంది అనేసి అందుకనేసి. ఇక్కడైతే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది అయితే ఒకసారి నేను షార్ట్లో కూడా ఈ వీడియోస్ అయితే పెట్టాను. ఇది స్టోన్తోని ఆ విధంగా డెకరేట్ చేశారు వాళ్ళు. ఎంత బాగుందో కదా చూడడానికి. మాకైతే చాలా చాలా మంచిగా అనిపి, ఈవినింగ్ టైంలో అట్లా క్లైమేట్ చూస్తే ఎలా ఉంటుంది అంటే సన్ అంటే బాగా ఎండ అనేది తగ్గిపోతుంది, కొంచెం చల్లగా గాలి వస్తూ ఇలాంటి ప్రదేశంలో కూర్చున్నామంటే ఎంత బాగుంటుందో కదా, చాలా చాలా బాగుంటుంది కదా. అదే అనమాట. ఇక్కడ చూడు ఇండియా, మన ఇండియాది ఆ విధంగా పెట్టి ఎంత బాగా వేశారా అంటే, ఇది వర్క్ అనేది ఎప్పటి నుంచో వీళ్ళైతే ఈ విధంగా చెయ్యాలి అనేసి ఒక ప్లాన్తో అయితే ఉన్నారు. దాని ప్రకారమే ఇదైతే చేశారు. చాలా చాలా పెద్దది. ఇది మొత్తం అంతా కూడా తిరగడానికి కనీసం అంటే ఒక 1 అవర్ అయినా ఖచ్చితంగా పడుతుంది. అంటే అంత పెద్ద పార్క్ అనమాట. ఓపిక్గా మనము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తిరిగి చూడాలి అనుకుంటే అంతసేపు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ చెట్టు కూడా ఏమంటే డైరెక్ట్గా ఇలా పైకి అనేది పెంచేయకుండా దాన్ని షేప్ ఇస్తూ ఆ విధంగా పెట్టారు. ఎంత బాగుందో కదా. అంటే నేను చూపిస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బోట్ లాగా రెడీ చేసి దానిపైన ఇది పెట్టారు చెట్టు. ఎంత బాగుందో ఇదైతే కదండి. సో దీని దగ్గర అయితే ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చిన వాళ్ళు అందరూ కూడా, మా అబ్బాయి అయితే ప్రతి ఒక్కటి టచ్ చేసి చూస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరు అయితే కొత్త వాళ్ళు అయితే దగ్గరకు వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం కానీ అవంతా కూడా జరిగింది. ఇక్కడ టాటాయిస్ దగ్గర అయితే తాబేల పైన చెట్టు ఎంత బాగా మంచిగా వచ్చిందో కదా. ఇది చూడండి వెరైటీగా చెట్టును ఏ విధంగా పెంచారు. సో అంటే ఆ విధంగా వాళ్ళు పెంచుకుంటూ ఆ విధంగా చేశారు. సో అది చిన్నప్పుడు ఉన్నప్పుడే దాన్ని ఇచ్చేసారు. ఇప్పుడు మనం చెప్తాం కదండి, మొక్కై వంగనిది మానేమో వంగన అనేది అంటారు కదా, అంటే వాళ్ళకి ఆ షేప్లో రావాలని ఇంకా ఆ విధంగా. ఇది వచ్చి టెన్నిస్, ఇది టెన్నిస్ కోర్టు. అలా సపరేట్ సపరేట్గా కోర్ట్ లాగా రెడీ చేసేసి మొత్తం చుట్టూ ఆ విధంగా వేసేస్తారు. ఇదంతా కూడా వాకింగ్.
సో ఇలా చూసినామంటే ఇక్కడ కూడా వాకింగ్ అంటే ఇక్కడ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశారు, మ్యాట్ కూడా అదే విధంగా వేశారు. మనము షూ వేసుకొని కూడా దానిపైన అయితే వెళ్ళొచ్చు. మనము షూ తీసేసి మామూలుగా అలాగే నడుచుకోవాలి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. చుట్టూ అయితే ఇక్కడ అయితే ఇంకా చెట్లంతా కూడా పెట్టేశారు, చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు చూస్తుంటే చూడండి, టెన్నిస్ కోర్టు ఎంత పెద్దదిగా ఎంత బాగా అంతా కూడా డిజైన్ చేశారో కదా, మాకైతే సూపర్గా నచ్చిందండి, చాలా బాగుంది. సో ఫ్లవర్స్ ఓ పక్క అన్నీ కాస్తూ ఉన్నాయి, భలే బాగుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే వెహికల్ సౌండ్స్ కానీ అట్లా అవంతా కూడా అంత ఏముండవు. ఇంకా మల్లె చెట్లు ఇవి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చెట్లన్నీ కూడా ఉన్నాయి ముందరంతా కూడా. కొంతమంది అయితే ఇంకా మార్నింగ్ టైంలో అయితే వచ్చి ఇంకా పూలు కూడా కోసుకొని వెళ్తారంట. ఇది వచ్చి ఇది స్కేటింగ్ కోర్టు చూడండి, ఎంత పెద్దదిగా ఎంత బాగుందో. ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రీగానే కోచింగ్ అనేది ఇస్తారంట, అది టైమింగ్స్ కూడా ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ అది ఎప్పుడు అనేది కూడా. అదంతా కూడా అదే, ఇదంతా కూడా మళ్ళీ వాకింగ్ ఏరియానే, అంతా కూడా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేది. ఇంకా అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా కొత్త కొత్తగా ఏ విధంగా చేస్తే ఎలా బాగుంటుంది అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడంతా కూడా వీళ్ళుండే వాళ్ళంతా కూడా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. అక్కడ చెట్లలో మామూలుగా ఇవి పిచ్చి ముక్కలు అంతా ఉంటాయి కదా, గడ్డి అదంతా ఉంటుంది కదా, అదంతా తీసేయడము, కొత్తగా పెట్టడము, వాటికి వాటర్ పెట్టడము అవంతా. ఇప్పుడు ఎండాకాలంలోనే ఈ విధంగా పచ్చగా ఉంది అంటే వాళ్ళు ఎంత బాగా కేర్ తీసుకుంటా ఉంటే ఆ విధంగా గ్రీన్గా ఉంటుందో ఆలోచించండి. అంటే అంత బాగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాటికి వాటర్ పోయడం కానీ అవంతా కూడా చేస్తున్నారు. సో అదంతా అయిపోయింది. ఇంకా తర్వాత మా బాబు వచ్చి ఇంకా పక్కన చిన్నపిల్లలది ఉంది కదా, సో అది కూడా చూపించాలనేసి తీసుకెళ్తున్నా. ఇక్కడ వచ్చి ఒక షీట్ వేసేసి ఆ షీట్ పైన వాటర్ అంతా కూడా నింపేసి దాంట్లో లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా పెట్టారు. ఎంత బాగా ఉన్నాయి అవంతా కూడా పింక్ కలర్ విని చాలా చాలా బాగున్నాయి. ఇది ఇంకొకటి వచ్చి బుద్ధుడిది చెప్పాను కదా, ఇంకా మా బాబు అక్కడ నిలబడుకొని బాగుంది అంటే ఒక ఫోటోకి ఫోజ్ అయితే ఇచ్చేసాడు, చాలా బాగున్నాయి అంతా అక్కడ. ఇంకా బుద్ధుడిది చెప్పాను కదా, అక్కడ కూడా ఈ లోటస్ అవన్నీ కూడా ఉన్నాయి, అది కూడా తర్వాత చూపిస్తాను. సో ఈ వీడియోని కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఉంది, ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. అక్కడ వచ్చి పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, అవంతా కూడా కోచింగ్ వెళ్ళడానికి, క్రికెట్ ఆడుకోవడానికి అవంతా కూడా అక్కడ. ఇక్కడ వచ్చి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఇవి ఇక్కడ వినాయకుడు చూసారా, ఉండ్రాలంతా చేతిలో పెట్టుకొని ఏ విధంగా లడ్డూని పెట్టుకొని ఉన్నారో, ఇవంతా కూడా వేస్ట్ మెటీరియల్తోనే వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేశారు. ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి, చాలా చాలా బాగుంది కదా. కేవీఎస్ ఫ్యామిలీ పార్క్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉద్యానవనం అనేసి పెట్టారు, చాలా బాగుంది. ఇదంతా చిన్నపిల్లలకి, లోపలికైతే వెళ్ళచ్చు. ఇక్కడ ఏమి అంటే సపరేట్గా పెట్టారు, అక్కడ వీళ్ళకి వాళ్ళకి ఒకే చోట పెడితే బాగుండదని ఒక ఉద్దేశంతో అయితే పెట్టారు. బాగుంది. ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి అంటే కొంతమంది ఇప్పుడు పిల్లల్ని వదిలి, కొంతమంది అయితే ఉండరు కదా, ఇక్కడ పిల్లల్ని వదిలి ఇక్కడే చేసుకోవడానికి అంటే ఇట్లా ఉంది, కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంది. సో ఇక్కడెక్కడే కూడా రౌండ్ తిరుగుతూ కూడా వాకింగ్ చేయొచ్చు, లేదు అక్కడే చేసుకోవచ్చు అనుకుంటే కూడా. కొంతమంది పెద్ద పిల్లలు మేము ఉంటాంలే మీరు వెళ్ళి వాకింగ్ చేసుకోండి అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు వీళ్ళని ఇక్కడ వదిలి అక్కడైనా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇక్కడే కూడా ఉండి వాళ్ళతో పాటు ఆడుకోవడం అవంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ ఒకటి ఇక్కడేమంటే గేట్కి అయితే తాళం వేసేసారు, మరి ఎందుకో, మరి ఇంకా చెప్పాను కదా ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది అన్నాను కదా, అందుకనేసి ఏమైనా వేసేసారో ఏంటో తెలియదు. ఇంకా మీరు వేసేసినా మాకేమి, మా హద్దులు ఏం లేవు ఆడుకోవడానికి అన్నట్టుగా పిల్లలు ఏం చేస్తారంటే ఆ వర్క్ చేసే చోట తీసుకొచ్చి అనిచ్చిన దాంతో లోపలికి గేట్ ఎక్కి మరీ వెళ్ళిపోయి మరీ ఆడేసుకుంటున్నారు. ఇదే మా ప్రపంచం, మా ప్రపంచానికి ఎవరు అడ్డు రావద్దండి అన్నట్టుగా బాగా ఆడేసుకుంటున్నారు. ఇంకా మా అబ్బాయి లోపలికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటే ఇంకా నేను ఒకసారి మొత్తం అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం అంతా కూడా వెళ్ళి చూశాను. ఇది కూడా సేమ్ అండి, వేస్ట్ మెటీరియల్తోనే ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇవి ఎవరు డిజైన్ చేశారు ఏంటో కానీ అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇదంతా కూడా వీడియో తీయడానికి ఆ తర్వాత అంతా చూడడానికి నాకైతే రోజంతా చెయ్యి అయితే నొప్పొచ్చేసింది, ఎందుకంటే అంత బాగుంది అక్కడ. అంతసేపు మనం
తీయాల్సి వచ్చింది కూడా. ఇది కూడా సేమ్ అంతే అనమాట, ఆ మెటీరియల్తోనే ఆ విధంగా రెడీ చేశారు వెంకటేశ్వర స్వామిని. ఎంత బాగుందో చూడండి. ఇది నేను ఇలా చెప్తూ ఉంటేనే అలా ఉంది అంటే, ప్రత్యక్షంగా చూసిండే వాళ్ళకి ఇంకెంత బాగుంటుందో కదా. అసలు ఈ చేసిండే వాళ్ళకైతే నేనైతే ఒక హెడ్స్ ఆఫ్ అయితే కొట్టేస్తున్నానండి. ఎందుకు అంటే అంత ఓపిక్గా అంత బాగా చేశారు అంటే ఆ థాట్ అనేది రావాలి కదండి. నేను అది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనే ఆ థాట్ అనేది వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే ఎంత మంచిగా వచ్చిందో కదా. ఇంకా ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అంతా చెట్లంతా కూడా ఇప్పుడిప్పుడే పెట్టారు. అవంతా కూడా ఇంకా బాగా గ్రోత్ అనేది రావాలి. ఇక్కడ అంతా కూడా వర్క్ చేసే వాళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు, ఈవినింగ్ వరకు ఉండి ఇక్కడ అంతవరకు అంతా చూసుకొని తర్వాత ఈవినింగ్ వెళ్తూ ఉన్నారు. మేము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఇంకా సర్దుకొని వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే అక్కడే కూడా ఉండి వర్క్ అంతా కూడా చేసుకుంటూనే ఉంటారంట. చూడండి ఇది కూడా ఎంత పెద్దదిగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది. మాకైతే ఇది రేణుకుంట దగ్గర, సో మాకైతే బాగా కొంచెం కిందికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ చెట్లంతా కూడా కొంచెం పెద్దవయ్యాయి అనుకోండి, అప్పుడు చూసేదానికి ఇంకా ఎంత బాగుంటుంది. సో పని వాళ్ళంతా కూడా అక్కడ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఇక్కడంతా కూడా వర్క్ అంతా చేసుకొని ఇంకా బయలుదేరుతున్నారు. సో ఇది అన్నమాట చిన్నపిల్లల పార్కు. ఇంకా బాబు అక్కడ ఆడుకుంటూ ఉన్నంతసేపు నేనైతే ఇక్కడ ఏమేమి ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది అయితే ఒకసారి అంతా కూడా చూసేసాను. ఈ వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసారు అంటే మీకు కూడా అర్థమవుతుంది, దగ్గరున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి విజిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కానీ నచ్చినట్లయితే కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది కదండి. సో అదనమాట. సో ఇలా అంతా కూడా ఎంత బాగా అసలు చో, మా అబ్బాయి అయితే ఇంకా ఎక్కి ఆడేస్తూ ఉన్నాడు. సో ఎక్కడ పడిపోతారేమో అని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళేమో ధైర్యంగా బాగా ఆడుకుంటూనే ఉన్నారు. సో ఈ విధంగా అయితే మా అబ్బాయి అయితే ఇంకా ఆడుకోవడానికి, ఇంకా మేమే వాకింగ్ కాకుండా బాబుని కూడా కొద్దిసేపు అయితే ఇలా ఆడిచ్చేసి వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో అయిపోయింది పిల్లలతో ఆడించడం మా బాబుతో. సో మళ్ళీ అయితే ఇంకా పెద్ద పార్క్ ఉంది కదా, ఆ పార్క్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే చిన్నపిల్లలకి బాగా ఉంటుంది ఆడుకోవడానికి. సో ఇదన్నమాట చూసారు కదా, సో ఇది. సో పిల్లలు తీసుకొచ్చి హాయిగా కాసేపు అయితే రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడే మనకి పెద్దవాళ్ళకి కూడా చిన్నగా అయితే కొంచెం ఉంది ప్లేస్ అయితే. సో వాకింగ్ కూడా చేసుకోవచ్చు, పిల్లల్ని అక్కడ వదిలేసి వాకింగ్ చేసుకోవచ్చు బాగా ఫ్రీగా. చాలా చాలా బాగా అయితే ఉంది. ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేశారు కాబట్టి చేయండి, చాలా బాగా నచ్చింది. సో ఒకసారి మళ్ళీ మీకు అయితే ఇదంతా చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. సో చూసారా ఎంత బాగుందో కదా. సో ఇంకా అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఫైనల్గా బయట అయితే వచ్చేస్తాం, కేవీఎస్ ఫ్యామిలీ పార్క్. సో ఇంకా పెద్ద పార్క్, అదే పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ అది ఉంది కదా. సో అక్కడికైతే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి రండి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం, ఇదే అన్నమాట. సో వెళ్ళిపోదాం. సో మళ్ళీ అయితే ఈ పెద్ద పార్కుకి అయితే అంటే వాకింగ్ చేసే పార్కుకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చి మా స్కూల్ వాళ్ళ ఒక బాబు వాళ్ళ మదర్ అయితే కనిపించింది. తను అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నమాట. అంటే నాకు అక్కడ వాళ్ళకి వచ్చి ఇంటికి దగ్గరే ఈ పార్కు, నేనైతే ఫస్ట్ టైం కదా అక్కడికి వెళ్ళింది కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది నాకైతే అంత ఐడియా నాకు లేదు. కానీ తనైతే ఇంకా దగ్గరుండి అన్నీ కూడా పలానా చోట పలానా అన్నీ ఉన్నాయి మేడం అనేసి అన్నీ కూడా చాలా చాలా బాగా అయితే నాకైతే చెప్పింది. సో ప్రతి ఒక్క చోటుకి అయితే తనైతే తీసుకొని వెళ్ళింది. ఇది వచ్చి యోగా సెంటర్ అన్నమాట. ఇక్కడ కూడా అంతా ఫ్రీనే. ఇది యోగాది వచ్చి పైన పెట్టారు, చుట్టూ వచ్చి ఇలా వాటరు ఉండేటట్టుగా పెట్టి అక్కడ వచ్చి లోటస్ తామర పువ్వులు అన్నీ కూడా ఉండే విధంగా అయితే అరేంజ్ చేశారు. మధ్యలో అయితే బ్రిడ్జ్ లాగా పెట్టారు, ఎంత బాగుందో కదా చూడడానికైతే. ఇంకా దీని చుట్టూ కూడా పార్క్ లాగా అన్నట్టుగా ఉంది, మొత్తం పచ్చగా గ్రాస్ ఉంది, ఎంత బాగుందో అసలు చూడడానికైతే. అంటే చూస్తూ ఉంటేనే ఎంత బాగుంది కదా. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మధ్యలో వచ్చి
బుద్ధుడిది విగ్రహం అయితే పెట్టేశారు. చాలా పెద్దదిగా ఉంది అది చూడండి. కానీ మనకి ఇక్కడ కెమెరాలో కనిపించడానికైతే అలా ఉంది, కానీ పైన దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రము చాలా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ అన్నమాట యోగా అంతా కూడా నేర్పించేది చెప్పిస్తారంట. మార్నింగు చెప్పిస్తారంట, ఈవినింగ్ టైం అయితే ఉండదంట, మార్నింగ్ టైం అయితే చేపిస్తూ ఉంటారంట. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అంటే పార్క్కి కొంచెం పైకల్లా అయితే ఇది అరేంజ్ చేశారంట. అరేంజ్ చేసి ఇంక అక్కడ ఇదంతా కూడా పార్కే, చుట్టూ అదంతా కూడా పార్కే. చూసారా ఎంత పెద్దదో కదా, అంటే మనం చూసే అంత పొడవు పార్కే అనమాట, అంత పెద్దదిగా ఉంది. సో అయితే తనైతే ఇంకా చూపించాలనేసి పైకైతే తీసుకొని వచ్చింది. పైకి తీసుకొచ్చి ఇంకా చుట్టూ అయితే ఏమేమి ఉన్నాయో కూడా అంతా కూడా బాగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది నాతో. సో ఇవంతా కూడా అదే అనమాట, వాటరు చుట్టూ వాటర్ ఉండే విధంగా అరేంజ్ చేశారు. దాంట్లో చెప్పాను కదా తామర పూలన్నీ కూడా చూడ్డానికి ఒక అట్రాక్షన్ అనమాట. ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చొని చేసే ధ్యానం కానీ అన్నీ కూడా యోగా అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. సో ఇదంతా అదే అనమాట. మా బాబాయ్ అయితే ఒక బాగా ఎంజాయ్ చేస్తూ ఉరకల పరుగులు పెట్టేస్తున్నాడు. ఇంక ఇవ్వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక రెండు, అవి ఏంటి అంటే టాయిలెట్స్ అనమాట. అంటే ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకు అవి ఖచ్చితంగా అవైలబుల్లో ఉండాలి కదండి. కాబట్టి అందుకనేసి జెంట్స్కి సపరేట్గా లేడీస్కి సపరేట్గా అయితే అరేంజ్ చేసేసారు. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం పార్క్కి వచ్చినాక ఇంకా అవి లేవేమో అని అయితే ఏం లేదు, అవి కూడా ఉన్నాయన్నమాట. సో తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే అవి కూడా చెప్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా అవంతా చూసారా కదా ఈ పక్క, అప్పుడు చూపించింది ఏంది అటు సైడు పార్క్, అదంతా కూడా ఇటు పక్క వచ్చి ఇదంతా పార్కే. ఎంత పెద్దదో కదా. ఇంకా తనైతే ఇంకా మళ్ళీ ఇంకా కిందికైతే వెళ్ళిపోయింది. ఒక రౌండ్ బుద్ధుడి విగ్రహం చుట్టూ కూడా ఒక రౌండ్ చూద్దురండి మేడం ఎలా ఉందో అనేసి. అంటే ఇంకా అక్కడ కూడా వాకింగ్కి ఒక రౌండ్ వెళ్ళే విధంగా అయితే అరేంజ్ చేశారు. మొత్తం అంతా కూడా కొబ్బరి చెట్లు, తర్వాత వచ్చి ఇక్కడంతా కూడా కొంచెం ఎత్తుగా ఉన్నట్టుగా పెట్టి ఇంకా చుట్టూ ఫ్లవర్స్వి అవన్నీ కూడా ఉన్నాయి. మా బాబు అయితే దాని పైకి ఎక్కుతాను అంటే నేనే వద్దన్న, గడ్డినంతా ఎందుకు పాడు చేసేస్తావు బాగుంది కదా అనేసి అని చెప్పాను. ఇక్కడంతా కూడా మనకి షో కోసం అని చెప్పేసి చిన్న చిన్న మొక్కలు మొక్కలుగా అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఎంత బాగుందో అసలు చూడ్డానికైతే కలర్ఫుల్గా ఉంది. కానీ మనమైతే ఆడ చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 అవర్ ముందే వెళ్ళాలి. 1 అవర్ కూడా సరిపోదేమో అనిపిస్తుంది. అంటే నీట్గా అన్నీ చూస్తూ పోవాలి మనం చూడాలి అని అనుకుంటే మాత్రము అంతా ఉందన్నమాట చూడడానికి. అసలు మనకు వాకింగే అవసరం లేదు, ఇవన్నీ చూస్తూ ఒక 2 రౌండ్స్ వేసేసామంటే ఇంకా మొత్తం అయిపోయినట్లే వాకింగ్. అంటే అంత పెద్దదనమాట ఆ ఫ్లవర్స్ చెట్. అంటే ఇక్కడ వర్కర్స్ కూడా ఎప్పుడూ అక్కడే ఉండి ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం అన్నీ కూడా బాగా చేయడము, అంతా కూడా వాళ్ళు దగ్గరుండే మిగతా అంతా కూడా చూసుకోవడము అవన్నీ కూడా జరుగుతుంది. ఏమన్నా అది చెప్పాను కదండి ఇంతకుముందే, అక్కడ చెట్లు ఏమైనా అంటే వాటర్ లేకుండా కొంచెం ఏమైనా ఇదవుతున్నాయా లేకుంటే అవి ఏమైనా పాడైపోతున్నాయా అవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి మరి అన్నీ చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ ఇవ్వడము, అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మొక్కలకి వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాటర్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంత పచ్చదనం అనేది ఉండదు. ఆ విధంగా ఉంది అంటే ఎంతగా వాళ్ళు వాటర్ అనేది ఇస్తుంటే అంత బాగుందో అర్థమవుతుంది కదా. ఇది చూడండి దానిపైన ఇలా వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది. మీరే ప్రత్యక్షంగా ఒకసారి అయితే దగ్గరలో ఉండే వాళ్ళు చూడండి, చాలా చాలా బాగుంది. ఇంకా మా అబ్బాయి అయితే దాని మీద రన్నింగ్ చేసేస్తున్నాడు, అంత బాగుంది. ఇదంతా కూడా దగ్గరలోనే తిరుపతికి దగ్గరలోనే ఉంది తుమ్మలగుంటలో, ఒకసారి వచ్చి చూడండి. మళ్ళీ ఒకసారి అయితే నేను బుద్ధుడిది ఈ విధంగా అయితే చూపించేస్తున్నా, చాలా బాగుంది కదా. ఇది చెప్పాను కదా ట్రాక్ వాకింగ్కి అసలు మెత్తగా ఉంది. చుట్టూ వచ్చి చెట్లు, మనము ఇది మొత్తం వచ్చి 2.5 కిలోమీటర్ అంట, మొత్తం రౌండ్ అంతా కూడా కలిపితే అక్కడ అలా ఒక 2 రౌండ్లు వేసినామనుకోండి సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా చెట్లు అనేది లేకుండా మామూలుగా ట్రాక్ లాగా కానీ పెట్టేసింటే కొంతమందికి అసలు బోర్ కొట్టినట్టుగా అసలు ఎట్టో అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఇటుపక్క అటుపక్క అయితే ఈ విధంగా చెట్లు పెట్టినారు. ఆ చెట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళకి వాకింగ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది కూడా లేకుండా
ఆ పచ్చని చెట్లను చూస్తూ ఫ్లవర్స్ని చూస్తూ నడిచేయచ్చు. ఆ విధంగా అరేంజ్ చేశారనమాట. ఇదైతే చాలా 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 బాగుంది. నాకైతే ఈ ఐడియా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే అదే అనుకుంటా. ఒకవేళ ఏం లేదనుకోండి, మామూలుగా నడిచి అమ్మో ఇంకా ఎంత దూరం అనేసి అనుకుంటాం. కానీ ఈ విధంగా ఉండేసరికి అయితే ఎంత బాగుందో అనేసి అనిపించింది. ఇక్కడ వచ్చి ఏమేమంటే మందారం కానీ ఇంకా అన్నీ మా పూజకు సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో కొంతమంది అయితే కోసుకొని కూడా పోతూ ఉంటారు. అలా ఉంది. ఇక్కడే జిమ్ కూడా ఉంది. ఆ జిమ్ దగ్గర అయితే ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా గేట్ అనేది ఓపెన్ చేయలేదు. అదంతా కూడా ఇంకా వర్క్ జరుగుతుంది కదా, కాబట్టి ఒకేసారి గ్రాండ్గా ఓపెన్ చేయాలి అనేసి అంట ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ గేట్ ఎక్కి దూకి మరీ వెళ్ళి అందరూ పిల్లలంతా కూడా ఇంకా పెద్దవాళ్ళు కూడా గేట్ ఎక్కే వెళ్ళి చేసేసుకుంటూ ఉంటారంట. సో మా అబ్బాయికి ఒకసారి అయితే చూపించాలనేసి ఇంకా తనే ఆ మేడమే తీసుకొని వెళ్ళి మొత్తం అంతా కూడా చూపించింది. సో తనే దగ్గరుండి మొత్తం చూ అసలు ఇది ఇక్కడ ఉందనేది అయితే నాకు తెలియదు. తను చెప్పడం వల్లే నేనైతే అక్కడికి వెళ్ళాను. మొత్తం అన్నీ చూపించి ఇంకా పూర్ణాని ఆటుపక్కకి వెళ్ళి పూర్ణ వెళ్ళు అనేసి అంటే ఇంకా వెళ్ళాడు. వెళ్ళి ఇంకా తనైతే ఒక రెండు మూడు అయితే బాగా ఆడాడు. ఆడిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా వేరే చోటుకి అయితే మళ్ళీ ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే ఇంకా చాలా ఎక్కువ అయిపోయిందనమాట టైము. అంతా ఉంది తిరిగి చూడాలంటే ఇంకా మా అబ్బాయి అటుంచి రాను 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 అనేసి అంటాడు. అయ్యో లేదు ఇంక రారా అంటే నేనై బలవంతంగా తనని తీసుకొచ్చాను అనమాట. అన్నీ ఉన్నాయి చూసారు కదా ఎంత బాగుందో. ఇటు పక్క ఒకటి ఉంది, ఇంకా దానికి పక్కనే కూడా ఇంకొకటి ఉంది. అది రెండున్నాయి. ఇప్పుడు పార్కు కంటే చాలామంది వస్తారు కదా, ఇప్పుడు అందరికీ అది సరిపోవాలంటే కొన్ని ఎక్కువగా పెడితేనే కదండి సరిపోతుంది. అందుకని చెప్పేసి అయితే పెట్టేశారు. అది సైక్లింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా ఉన్నాయి రెడీ చేసేటివి అయితే. సో ఇదంతా కూడా మొన్న మేము ఇదే క్రికెట్ ఆడిపించాం కదా బాబుకి, నేను ఫస్ట్ దాంట్లో పెట్టాను కదా అదనమాట అది. ఇంకా ఇక్కడంతా కూడా ఇంకా రోడ్డు అదంతా కూడా ఉంది వేసేది. సో వర్క్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా ఆఖరికైతే ఇంకా బయలుదేరేసాము. ఇంకా అప్పటికే కొంచెం చీకటి పడుతూ ఉంది లైట్గా అయితే. ఇంకా అందుకనేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయి ఇదన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో కదండి, మాకైతే చాలా 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 బాగా నచ్చింది. సో మధ్యలో కూడా నడవడానికి ఉంది. తర్వాత వచ్చి ఇంకా చుట్టూ నడుద్దామన్నా కూడా ఉంటుంది. మాకు ఎదురుగా అయితే ఒక పప్పి వచ్చింది. అది చూడడానికి ఎంత బాగుందో కదా. సో పప్పిని తీసుకురావడము, ఆడకాసే స్పెండ్ చేయడం అదంతా కూడా జరుగుతుంది. ఇంకా మా సార్ అయితే టైం అవుతుంది రెండు 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 అని అంటూ ఉంటే ఇంకా సరేలే అనేసి ఇంకా బయలుదేరేసాము. ఒకసారి చూడండి ఎంత బాగా ఉందో కదా. ఫస్ట్ ఇంకానే ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో కూడా పెడతాను. ఇంకా సో తను ఇంకా అన్నీ చూపించేస్తుంది అనేసి ఇంకా తనకు వర్క్ ఉందని అంటే ఇంకా తను అయితే బయలుదేరేసింది. ఇంకా మేము అక్కడ కొంచెం బాగా తిరిగి కదా ఇంకా బాబు అయితే ఇంకా ఐస్ క్రీమ్ కావాలనేసి అంటే సో ఫుల్ ఐస్ చాలా అంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలు కదండి. సో అందుకని చెప్పేసి ఇంకా ముగ్గురము తీసేసుకున్నాము. తీసుకొని ఇంకా సో ఎంజాయ్ చేసేసాము అనమాట బాగా ఫుల్గా. ఆ విధంగా ఉందన్నమాట పార్క్ అయితే చాలా 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 బాగుంది. సో అది ఎంత బాగుందో కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే నేనైతే అనుకుంటున్నా. వచ్చిన వాళ్ళంతా కూడా ఆడ కొంచెం కూల్ అవ్వడానికి ఏం చేస్తున్నారంటే మొత్తం ఐస్ క్రీమ్లంతా ఐస్లంతా కూడా తీసుకొని తినడము అవన్నీ స్టార్ట్ చేసి చూసారా కొంచెం కొంచెం చీకటి అనేది పడుతూ ఉంది కదా. సో ఈ విధంగా అన్నమాట మా అదైతే జరిగింది. సో మా బాబు అయితే ఇంకా కాసేపు అయితే అక్కడ ఫోటో, తనకి క్రికెట్ బాగా ఇష్టం కదండి కాబట్టి ఇంకా అక్కడ ఉండి ఫోటోలకి ఫోజ్ అయితే ఇచ్చేసాడు. సో ఫొటోస్ అనేసి కొన్ని అయితే తీసేసాను. ఈ విధంగా అయితే జరిగిందండి. మా అబ్బాయి అయితే తీసేసుకుంటూనే ఉన్నారు ఫోటోలు అనమాట, అంత బాగుంది అక్కడ బాల్ దగ్గర. సో ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే పెట్టేస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వెల్కమ్ అనేది ఇది ముందరనమాట. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.